వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కొంచెం జ్వరంగా ఉన్నా, లేకపోతే ఫీవర్గా లేదా ఫీవరిష్గా ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ లాంటి మెడిసిన్స్ వాడడం చాలా సహజం. ప్రతి ఇంట్లో ఉండే మెడిసిన్సే. పెద్దోళ్ళు ఎంతగా వాడతారో పిల్లలకు కూడా అంతే ఇదిగా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా వాడేస్తూ ఉంటారు. ఒక్కసారి పీడియాట్రిషియన్ని కలిసి వాళ్ళు మెడిసిన్స్ సజెస్ట్ చేశారంటే ఇంకా అదే వైద్యం నెక్స్ట్ అకేషన్స్లో కూడా ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇలాంటి వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ వీటి అబ్యూస్ ఎంతగా ఎక్కువైందంటే ఈవెన్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళే మెడిసిన్స్ తీసుకొని వేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి యాంటీబయాటిక్స్ అబ్యూస్ వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తుతూ ఉంటాయి, పని చేయలేని సందర్భాలు కూడా ఉంటుంటాయా, యాంటీబయాటిక్స్ వాడకూడని సందర్భాలు ఉంటాయా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. యశోదా హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేష్ కుమార్ పానగంట్ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో మేడం. ఈ మధ్య యాంటీబయాటిక్స్ అబ్యూస్ మీద, అసలు రెసిస్టెన్స్ మీద, డ్రగ్ రెసిస్టెన్స్ మీద ఎన్నో ఆర్టికల్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. అంటే పిల్లలే కదా పెద్దోళ్ళు అయ్యేది, అంటే పిల్లల్లో ఎలా ఉన్నట్టుగా గమనిస్తున్నారు ఈ అబ్యూస్? సాధారణంగా చూస్తే కనుక పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద టైం వైరల్ ఫీవర్స్ మాత్రమే ఉంటాయండి. వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ అనేవి అవసరం లేదు. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల జరిగేటువంటి ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తాయి. కానీ ఈ వైరల్ ఫీవర్స్కి కూడా అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండటం మూలంగా వాటికి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి అసలు నిజంగా అది అవసరమైనప్పుడు పనిచేయనటువంటి సిచ్యువేషన్కి వస్తాం మేడం. దీన్నే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ యాంటీబయాటిక్స్ అంటాం. సో ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసింటే కనుక వీ హ్యాడ్ వెరీ ఫ్యూ యాంటీబయాటిక్స్. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్త యాంటీబయాటిక్స్ వస్తూ ఉన్నాయి. యాంటీబయాటిక్స్ రావడానికి కారణం కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయటమే కాదు, ఆ యాంటీబయాటిక్స్ యొక్క అవసరం పడుతున్నది. ఎందుకు పడుతున్నది అంటే కనుక ఇంతకు ముందు ఉన్నటువంటి యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఏర్పడుతూ ఉండటం మూలంగా కొత్త యాంటీబయాటిక్స్ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. సార్ గారితో మాట్లాడాలమ్మా. డాక్టర్ గారు వింటున్నారండి, మీకు వస్తున్నాడు. చెప్పండి సార్. సార్ నమస్కారం. సార్ నమస్తే. అదే సార్, నాకు కొద్దిగా కీళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ మామూలుగా. ఓకే. మామూలుగా 4-5 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వాడుతున్నా సార్. మాకు ఏమన్నా ప్రాబ్లం ఉంది, పెయిన్ కిల్లర్లు వాడుతా ఉన్నా 4-5 సంవత్సరాల నుంచి. ఓకే సార్, యాక్చువల్లీ ఇవాళ మన టాపిక్ వచ్చేసేసి యాంటీబయాటిక్స్ యొక్క అబ్యూజ్ అండ్ యూజ్ గురించి. కానీ మీరు 4 సంవత్సరాలుగా కీళ్ళ నొప్పుల నుంచి బాధపడుతున్నారు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారంటే ఆ పెయిన్ కిల్లర్స్ కూడా అతిగా వాడటం మూలంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ అతిగా వాడటం మూలంగా లివర్ కానీ కన్ను కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు సంబంధిత డాక్టర్ని కలిసి వాళ్ళ అడ్వైస్ మేరకు మెడిసిన్స్ తీసుకోవడం బెటర్ సార్. అండ్ ఆ కీళ్ళ నొప్పులు ఎలాంటి కీళ్ళ నొప్పులు అని తరోగా ఎగ్జామినేషన్స్, ఎక్స్రే కానీ, బ్లడ్ టెస్టులు కానీ చేయించుకోవడం కూడా అవసరం. ఖచ్చితంగా మేడం. ఓకే. అయితే పిల్లల్లో యాంటీబయాటిక్స్ కానీ ఫీవర్ కనిపించగానే పారాసిటమాల్ వేయడం, అంటే మీరు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు 1 or 2 డేస్ వేయచ్చు అని. ఇంట్లో ఒక పారాసిటమాల్ పిల్లలు ఉన్న ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో చాలా కామన్ టానిక్ ఉండడం, అవి అలా వాడచ్చంటారా? పారాసిటమాల్ అనే సిరప్ యూజువలీ ద మోస్ట్ సేఫెస్ట్ మెడికేషన్ మేడం. అయినా కూడా ఇన్ మెడిసిన్ వీ హ్యావ్ ఎ స్టేట్మెంట్, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈజ్ ఎ పాయిజన్. అంటే అవసరం లేనప్పుడు అతిగా తీసుకున్న ఏదైనా నార్మల్ మెడిసిన్ అయినా కూడా, కామన్ మెడిసిన్ అయినా కూడా అది విషం రూపంలోనే పరిగణిస్తాం. సో ఫీవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టెంపరేచర్ చెక్ చేసి తర్వాత ఫీవర్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పారాసిటమాల్ ఇవ్వటం ఉత్తమం. అంతేకాని ఊరికే చేతి పెట్టేసేసి ఒళ్ళు వేడిగా ఉందని దానికి సంబంధించి పారాసిటమాల్ అనవసరంగా ఇస్తూ పోతే కనుక కొన్నిసార్లు లివర్ మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది మేడం. ఓకే, కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే డాక్టర్ గారు. మా మనవడికి ఇప్పుడు 5 ఇయర్స్ అండి. ఓకే. కరోనా మూలంగా 1.5 ఇయర్ నుంచి అసలు స్కూల్కి లేకుండా ఇంట్లోనే ఉంచి ఇప్పుడు పంపిస్తున్నాం స్కూల్కి. ఓకే. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి జలుబు, దగ్గు, జ్వరము ఇవి మొదలవుతున్నాయండి. విపరీతంగా దగ్గుతాడండి, కఫ్ అండి. డాక్టర్ గారు సజెషన్ మీద వాడుతున్నాం కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయాయండి, బాగా ఎక్కువ వాడుతున్నాం అండి. దగ్గు వస్తేనేమో ఒక ఆస్కారీలు కానీ, 7 జీస్ కానీ, లేకపోతేనేమో ఇంకో టెటస్క్యూ కానీ, జ్వరం వస్తేనో హై ఫీవర్ వస్తే నెఫ్తాలజీ స్టాస్ కానీ, పారాసిటమాల్ కానీ, ఇంకా మీకు మోషన్స్ అని అనిపిస్తే ఎంట్రోజన్ ఇలాగ ఏ రోజు అసలు వాడికి మందు లేని రోజు లేదండి, ఇలా వాడుతున్నాం. ఇంకా ఈ మధ్యలో 3NS సోడియం హైడ్రోక్లోరిన్ నెగ్యోజ్ కూడా పెడుతున్నానండి వీటితోటి. మరి వైరల్ ఫీవర్ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ వైరల్ ఫీవర్ అది బాధ చేయాలి. అందుకోసం డాక్టర్ గారిని
విత్ కన్సల్టేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్ తోటే మేము వాడుతున్నాం అండి. కానీ నిత్య మందులు వాడుతున్నాం అండి, దీనికి ఏమైనా రెమెడీ ఉందా నాకు? ఎందుకంటే వాడు కూలి తిండి దగ్గర నుంచి దగ్గు కఫము డైలీ ఇదే ప్రాబ్లం అండి. సార్ దాదాపుగా మీరు అన్ని మెడిసిన్స్ పేర్లు చెప్పేసినారు, మీకు నోటి మీద అన్ని పేర్లు ఉన్నాయంటే దాదాపుగా మీరు రెగ్యులర్గా వాడుతున్నట్టుగానే తెలుస్తున్నది. ఈ ప్రాబ్లం చాలా కామన్గా చూస్తున్నాం సార్. 2 ఇయర్స్ పాటు పిల్లలందరూ స్కూల్కి వెళ్లకుండా ఒకటేసారి స్కూల్కి వెళ్ళటం మూలంగా ఒకటే చిన్న ఏరియాలో చాలామంది పిల్లలు ఉండటం మూలంగా వైరల్ ఫీవర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ యొక్క అవసరం లేదు. ఎలాగైతే మనం డయాబెటీస్కి కేవలం డయాబెటీస్ మెడిసిన్ మాత్రమే తీసుకుంటాం కానీ థైరాయిడ్ మెడిసిన్ తీసుకోమో, ఇది కూడా అంతే సిమిలర్ సార్. వైరల్ ఫీవర్కి వైరల్ మెడికేషన్స్ మాత్రమే, యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే. ఈ సహజంగా ఉండే అటువంటి వైరల్ ఫీవర్స్ జలుబు దగ్గు కాజ్ చేస్తాయి, వాటికి యాంటీబయాటిక్స్ వాడొద్దు. వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనకు కోవిడ్ రూపంలో వచ్చిన ఒక వరం మాస్క్, పిల్లలు కూడా మాస్క్ వేసుకుంటున్నట్టయితే గనక ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాగే వ్యాక్సినేషన్స్, అంటే ఈ కామన్ ఫ్లూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫ్లూ వ్యాక్సినేషన్ మీ పీడియాట్రిషియన్ సలహా మేరకు ఖచ్చితంగా తీసుకోండి. ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకున్న పిల్లల్లో దాదాపు 80% సింప్టమ్స్ తగ్గిపోతాయి, హాస్పిటలైజేషన్ విజిట్స్ తగ్గిపోతాయి, హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో, హలో మేడం. నమస్తే, చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. మేడం పాప బాగా జ్వరం వస్తుంది మేడం. ఎవరికి? మా పాపకు బాగా జ్వరం వస్తుంది మేడం. అయితే ఇంజక్షన్ వేయించుకొని బాగా ఏడుస్తుంది మేడం. ఓకే, ఎంత వయసు? నిన్న నుంచి వస్తుంది బాగా. ఏజ్ ఎంతండి మీ పాపకి? 9 సంవత్సరాలు మేడం. మేడం 9 సంవత్సరాల పాపకి జ్వరం వస్తుంది అంటే గనక ఊరకనే ఇంజెక్షన్స్ ఇవ్వకండి, దగ్గరలో ఉన్న ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి చూపించి అసలు జ్వరానికి కారణం ఏంటో తెలుసుకొని దాని తర్వాత మెడిసిన్స్ ఇవ్వండి మేడం. ఇంజెక్షన్స్ యొక్క అవసరం పడుతుంది అంటే ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్ ఏమైనా అవసరమేమో మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి మేడం. అంటే కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్స్ కూడా వేస్తుంటారండి వేటికంటారు పిల్లలకి ఫీవర్ అది ఉన్నప్పుడు? ఫీవర్ ఉన్నప్పుడు, సివియర్గా ఉన్నప్పుడు, లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా 6 సంవత్సరాలలోపు పిల్లలకి ఫీవర్ సడన్గా పెరిగితే గనక ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. అటువంటి పిల్లలు ఏదైనా సందర్భంలో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తే వాళ్ళకి ఫీవర్ తగ్గించడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తాము. అంతేగాని ఊరికే ఓపీడీ బేసిస్లో అంటే క్లినిక్కి రావటము, ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళటము అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, పిల్లల్లో ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడని సందర్భాలు ఉంటాయా? ఖచ్చితంగా మేడం, ఎస్పెషల్లీ పిల్లల్లో నేను ముందు చెప్పినట్టుగా 90% ఆఫ్ ద టైం వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలలోపు పిల్లలకు చూస్తే కనుక 6 నెలల నుంచి మొదలుకొని 5 సంవత్సరాలలోపు పిల్లలకి తరచుగా డయారియా రావటం అనేది జరుగుతుంది. ఇది రోటా వైరస్ అటువంటి మొదలైన వైరసెస్ వల్ల వచ్చేవి. నేను ఇంతకుముందుకు కాలర్ చెప్పినట్టుగా జలుబు దగ్గు వస్తుంది ఫ్రీక్వెంట్గా అంటున్నారు, అవి కూడా వైరల్ వల్ల వచ్చేవి మేడం. ఈ వైరల్ ఫీవర్స్కి ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. అండ్ లూజ్ మోషన్స్ అయిన పిల్లలకి మోషన్స్లో బ్లడ్ లేకపోతే కనుక, లేదా ఏదైనా టైఫాయిడ్ వంటి ఇన్ఫెక్షన్ లేని సందర్భంలో ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. మేము ఫ్రీక్వెంట్గా చూసే అటువంటి సందర్భాలు వేర్ యాంటీబయాటిక్ మిస్యూజ్ లేదా అబ్యూజ్ అనేది, 2 రోజు లేదా 3 రోజు అవ్వగానే మోషన్స్ తగ్గటం లేదని చెప్పేసి 1 లేదా 2 యాంటీబయాటిక్స్ తీసుకొని తగ్గటం లేదని వస్తారు. అసలు వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్స్ ఇవ్వటం అనేది పూర్తిగా తప్పు అండ్ తప్పుడు ట్రీట్మెంట్. దానివల్ల రెస్పాన్స్ రాదు సారి కదా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో, హలో సార్. సురేష్ గారు, సురేష్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ నా పేరు శ్రీకాంత్ సార్, శంషాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా బాబు 6 ఇయర్స్ ఓల్డ్ సార్. సో సేమ్ సార్, 2 ఇయర్స్ నుంచి కోవిడ్ ఇంట్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు సార్. ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి స్కూల్ స్టార్ట్ అయిందో ఎవ్రీ 2 వీక్స్ కి సిక్ అయిపోతున్నాడు సార్ యాక్చువల్లీ. సో ఇంటి దగ్గర చిల్డ్రన్ క్లినిక్స్కి వెళ్ళేసి అతను యాంటీబయాటిక్ ప్రిపేర్ చేయడము, మళ్ళీ అట్లా 2 వీక్స్ తగ్గుతుంది, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చేస్తుంది. సో అట్లా ఏమైంది సార్, ఇప్పుడు బాబుకి ఏమో అలర్జీ అనాలిటీస్ అంటున్నారు సార్. యాక్చువల్లీ కాంటినెంటల్ హాస్పిటల్ చూపిస్తున్నాం ఇప్పుడు, ఫెర్నాండెస్ కాంటినెంటల్ హాస్పిటల్. సో అలర్జీ గ్రానైలైటిస్ ఏమైంది సార్, ఫ్రీక్వెంట్ గా ముక్కు రావడం, ఇంకా స్ప్రేస్ కొడుతూనే ఉన్నాం సార్. అది ఎన్ని రోజులు అట్లా అనేది అర్థం కావట్లేదు సార్. అది
ఓకే. పిల్లల్లో అలర్జిక్ రైనైటిస్ అనేది కామన్గా ఉండేటువంటి ప్రాబ్లమే సార్. ఎవరికైనా కూడా ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు వస్తూ మార్నింగ్ లేవగానే తుమ్ముతూ ముక్కు రబ్ చేస్తూ ఉండటం లేదా కళ్ళు రబ్ చేస్తూ ఉండటం ఉంటే కనుక అది అలర్జీకి సంబంధించిన విషయం. సో అలర్జిక్ రైనైటిస్ అంటే కనుక అది అలర్జీ వల్ల వచ్చినట్టుగానే పేరులో ఉన్నట్టుగానే. సో అటువంటి పిల్లలకి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేనంత వరకు యాంటీబయాటిక్స్ యొక్క అవసరం ఉండదు. కరెక్ట్ మెడికేషన్స్ కరెక్ట్ డోసేజ్ డ్యూరేషన్ కరెక్ట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. డోసేజ్ అండ్ డ్యూరేషన్ మీకు డాక్టర్ గారు చూసి యూజువలీ అడ్వైజ్ చేస్తారు. కానీ మీరు గుర్తించాల్సింది ఏంటంటే అలర్జిక్ రైనైటిస్కి ట్రీట్మెంట్ వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది సార్. కొన్నిసార్లు 6 weeks నుంచి 3 months వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కళ్ళ కింద బ్లూ లైన్స్ లేదా బ్లాక్ లైన్స్ రావటము లేదా ముక్కు మీద రబ్ చేస్తూ ఉండటం వల్ల అలర్జిక్ లైన్స్ అంటాము అటువంటివి ఏమన్నా ఉంటే కనుక ప్రాబ్లం ప్రొలాంగ్డ్ అంటే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం అని గుర్తిస్తాం. అంతేకాకుండా ఇండియాలో ఎవరికైనా కూడా 2 weeks కంటే ఎక్కువ దగ్గు ఉంటే లేదా దాంతోపాటు వెయిట్ లాస్ ఏమన్నా ఉంటే మీ డాక్టర్ సలహా మేరకు ట్యూబర్క్లోసిస్ రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మేడం, ఇది మా బాబుకి ఫ్రీక్వెంట్ గా జలుబు వస్తుంది మేడం. అయితే ఆ జలుబుకి యాక్చువల్ గా ఏది నెబులైజేషన్ పెట్టిస్తున్నాను. ఆ నెబులైజేషన్ కి ఈ ఫ్రీక్వెంట్ గా పెట్టచ్చా లేదా అని డాక్టర్ గారిని అడిగాను. ఆ నెబులైజేషన్ సస్పెన్షన్స్ వాడచ్చా లేదా అని డాక్టర్ గారి. ఈ నెబులైజేషన్ అనేది అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడచ్చు సార్. అవసరం లేనప్పుడు నెబులైజేషన్ వాడితే కనుక దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెబులైజేషన్లో యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ యూజువలీ శ్వాస తీసుకునే పైపులు తెరుచుకునేలా చేస్తాయి. అనవసరంగా జలుబు ఉన్నప్పుడు ప్రతిసారి నెబులైజేషన్ పెట్టడం మూలంగా అవసరం లేని మెడిసిన్ మనం శరీరం లోపలికి పంపిస్తున్నాం. నేను ముందు చెప్పినట్టుగానే ఏదైనా అవసరం లేని ఫుడ్ అయినా కూడా మెడిసిన్ అయినా కూడా మోతాదుకు మించి తీసుకుంటే అది విషం రూపంలోనే పరిగణించాలి. సో ప్రతి జలుబుకి మెడిసిన్ ఖచ్చితంగా అవసరం ఉండదు. దగ్గు ఆయాసంతో పాటు ఉంటే కనుక అంటే చిన్నపిల్లల్లో పిల్లికూత శబ్దం అంటారు, దాన్ని వీజింగ్ అంటాము, అటువంటి సౌండ్ ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా నెబులైజేషన్ యొక్క అవసరం పడవచ్చు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండి ఆయాసం ఉండి పిల్లికూత శబ్దం ఉంటే మాత్రం మీరు ఇంట్లో నెబులైజేషన్ పెట్టకూడదు. ఖచ్చితంగా దగ్గరలోని మెడికల్ ఫెసిలిటీకి వెళ్ళి నెబులైజేషన్ పెట్టించడం ఇంపార్టెంట్ సార్. జలుబు ఉన్నప్పుడు పిల్లలకి గురక వస్తుంది సార్? అది పార్షలీ ముక్కు బ్లాక్ అయిపోవడం మూలంగా గురక రావటం అనేది సహజం. దానికి ముక్కు క్లియర్ చేయటము, సెక్రీషన్స్ అంటే దాని లోపల జలుబు ఏమైనా ఉంటే కొద్దిగా క్లియర్ చేయటము, ముక్కులో సలైన్ డ్రాప్స్ వేయటం, దాని ద్వారా ఈ గురక అనేది తగ్గించవచ్చు. కానీ రాత్రిపూట విపరీతంగా గురక ఉంటే కనుక టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ ఏమైనా పెద్దగా అయినాయా అనేది మీరు పీడియాట్రిషియన్ని సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. పిల్లల్లో ఏమైనా డ్రగ్ అలర్జీస్ ఉంటే ఎట్లా గుర్తించగలరు? పిల్లల్లో డ్రగ్ అలర్జీస్ అనేవి ఇట్ ఈస్ నాట్ అన్యూజువల్ మేడం, అంటే సాధారణంగా చూస్తాము. అలర్జీస్ అనేవి 3 రకాలు. ఒకటి లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ, ఆ మెడిసిన్ కనుక మన శరీరానికి సరిపడకపోతే అనఫైలాక్సిస్ అంటే వెంటనే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది, అటువంటి అలర్జీస్ ఉంటాయి. 2 అలర్జీస్ ఏవైతే ఉంటాయో కామన్గా చూసేటువంటి ర్యాషెస్ రావటము లేదా మోషన్స్ ఎక్కువ అవ్వటము, వామిటింగ్ సెన్సేషన్, బ్లోటింగ్ సెన్సేషన్ అనేవి చూస్తాం. అండ్ 3rd డ్రగ్ అలర్జీస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్ అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ అలర్జీ, వీటిల్లో కొన్ని రోజుల తరబడి ఉండొచ్చు. వీటిల్లో కొన్ని సిమ్టమ్స్ అంటే లేదా కొన్ని డయాగ్నోసిస్ లైక్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అంటాం, ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. అంటే ఆ డ్రగ్ ఒక డోస్ తీసుకున్నా కూడా, ఆ మెడిసిన్ ఒకటే డోస్ తీసుకున్నా కూడా వెంటనే లిప్స్ మీద స్వెల్లింగ్ రావటము, టంగ్ మీద స్వెల్లింగ్ రావటము, ఫేస్ మీద ర్యాషెస్ సివియర్గా వచ్చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావటము, ఇటువంటివి సహజంగా చూస్తాం. We have seen lot of children, దీనివల్ల కళ్ళు దాదాపు విజన్ కోల్పోయినంత ప్రాబ్లం కూడా ఉంటుంది. సో మెడిసిన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఖచ్చితంగా ఆలోచించండి. మీ డాక్టర్ కనుక కాన్ఫిడెంట్గా ఈ మెడిసిన్ అవసరమని చెప్పారంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. జస్ట్ బికాస్ నేను యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దంటున్నానని చెప్పి డాక్టర్ని సస్పెక్ట్ చేయొద్దు. డాక్టర్ కనుక చూసి ఖచ్చితంగా అవసరం అంటే మాత్రం ఆ డాక్టర్ సలహా మేరకు తీసుకోండి. ఏ మెడిసిన్ అయినా ఎఫెక్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ ఎంతకాలం ఉంటుందంటారు? ఒకవేళ ఇలాగా ఎలర్జీ లాంటిది ఉంటే ఎంత టైం లోపల తెలుస్తాయి అంటారు? కొన్ని మెడిసిన్స్ వెంటనే ఫస్ట్ డోస్ తీసుకున్న వెంటనే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా వేసుకున్న వెంటనే వితిన్ ఫ్యూ అవర్స్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ మాత్రము ఫస్ట్ డోస్ కాకుండా సెకండ్ డోస్కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే,
చాలా మంది ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటంటే మన ఇండియాలో పక్కింటి వాళ్ళ పిల్లలకి అలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడే చెప్పిన మెడిసిన్స్ అవే చెప్తే వీళ్ళు కూడా వేసేసి వాళ్ళ పిల్లలకు కూడా వేయడం, లేకపోతే ఇంతకుముందు డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడు రాసిన మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకుని అది తెప్పి చేసేసుకోవడం, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగి, ఈ మూడు ప్రాక్టీసెస్ గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా మేడం, యూ హావ్ హైలైటెడ్ ఏ వెరీ యూస్ఫుల్ అండ్ రిలెవెంట్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ వన్, వాళ్ళ పక్క వాళ్ళ పిల్లలకి లేదా వేరే వాళ్ళ పిల్లలకి సిమిలర్ సింప్టమ్స్ ఉంటే వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్స్ వాడటం అనేది సహజంగా చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, దగ్గు ఉందనుకోండి, దగ్గుకి కారణాలు అనేకం, గొంతు నుంచి రావచ్చు, ఊపిరితిత్తుల నుంచి రావచ్చు, లేదా వేరే కారణం వల్ల కూడా రావచ్చు. సో దగ్గు సింప్టమ్ అనేది కామన్ కానీ దాని యొక్క సోర్స్ వేరుంటుంది, వేరుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా లెట్ ద డాక్టర్ ఎగ్జామిన్, ఒకసారి పరీక్ష చేసి చూసి దాని తర్వాత సిమిలర్ సోర్స్ అయితే కనుక సేమ్ మెడిసిన్ వాడొచ్చు. అండ్ రెండోది, మీరు ఇంతకు ముందుకు వాడినటువంటి మెడిసినే మళ్ళీ వాడుతూ ఉంటారు, ఇది సహజంగా చూస్తూ ఉంటామన్న. ఖచ్చితంగా మేడం, నా ప్రాక్టీస్లో కూడా చాలాసార్లు చూస్తాను, ఇంతకు ముందుకు సేమ్ సింప్టమ్స్ ఉంటే ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే వాడేమంటారు. యాంటీబయాటిక్స్ మాత్రము డాక్టర్ పరీక్ష చేయకుండా ఖచ్చితంగా వాడొద్దు. సింప్టమాటిక్ మెడిసిన్స్ లైక్ సింపుల్ ఫీవర్కి పారాసిటమాల్ కానివ్వండి, లేదా వామిటింగ్కి వేరే ఏదైనా మెడిసిన్ కానివ్వండి, ఇటువంటి మెడిసిన్ మాత్రం ఒకటి రెండు డోసులు వాడి తగ్గకపోతే డాక్టర్ దగ్గర తీసుకొని రండి. కానీ రోజుల తరబడి అదే మెడిసిన్స్ వాడుతూ ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అండ్ ఇంకా ఒకటి, ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్లో వెళ్ళి కొనుక్కొని వాడడం ఇంకా అసలు మంచిది. అక్కడ ఓవర్ ద కౌంటర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మేడం, పిల్లల్ని తీసుకొని కూడా వెళ్ళరు, సింప్టమ్స్ పట్టుకొని మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మెడికల్ షాప్ పర్సన్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రిస్క్రైబ్ మెడిసిన్, దే ఆర్ ఓన్లీ క్వాలిఫైడ్ టు డిస్పెన్స్ మెడిసిన్. అంటే లాయర్ లాయర్ పని చేయాలి, డాక్టర్ డాక్టర్ పని చేయాలని ఎలా అంటారో, లెట్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్ మెడిసిన్ అండ్ మెడికల్ షాప్ పర్సన్ డిస్పెన్స్ మెడిసిన్స్. అంతేకాకుండా ఏజ్ వెయిట్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి, మెడిసిన్ డోసేజ్కి అంటే కరెక్ట్గా వేరే పిల్లలకి వీళ్ళకి కంపేర్ చేసి వేయాలన్నా కూడా. ఖచ్చితంగా మేడం, అడల్ట్స్లో లాగా ఒకటే డోస్ ఆఫ్ మెడిసిన్ ఉండదు పిల్లల్లో. మీరు ఎప్పుడైనా పిల్లల డాక్టర్ని సంప్రదించుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైట్ వెయిట్ చెక్ చేస్తాం. ఎందుకంటే పిల్లల్లో మెడిసిన్స్ అన్నీ కూడా వెయిట్ బేస్డ్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద మెడిసిన్స్, 99% ఆఫ్ ద మెడిసిన్స్ పిల్లల వెయిట్ ప్రకారం డోసేజ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. సో వేరే వాళ్ళ పిల్లలకి ఇచ్చినటువంటి మెడిసిన్ వాళ్ళ పిల్లల ప్రాబ్లమ్కి, వాళ్ళ పిల్లల ఏజ్ అండ్ వెయిట్కి సంబంధించి ఇచ్చింటారు. సో సిమిలర్లీ మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు వెయిట్, ఏజ్, హైట్ ఇవన్నీ చెక్ చేయకుండా ఇస్తారు కాబట్టి అటువంటి ప్రాక్టీస్ డేంజరస్. ఓకేనండి డాక్టర్ సురేష్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలు కోవిడ్ తర్వాత నవేడేస్ స్కూల్స్కి వెళ్ళడం వల్ల, అంటే లాట్ ఆఫ్ గ్యాదరింగ్ ఒక్కసారిగా ఉండడం వల్ల, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్, కాఫ్ లాంటి సింప్టమ్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయని, అయితే అది వైరల్ బ్యాక్టీరియాలా తెలవకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడడం అసలు సమంజసం కానే కాదని, సమస్య ఏంటో తెలుసుకొని కరెక్ట్గా డాక్టర్ సలహా మీదకే యాంటీబయాటిక్స్ వాడితే తర్వాత అవసరమైన సందర్భాల్లో యాంటీబయాటిక్స్ పనిచేసే సందర్భాలు ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా అసలు వాడనే వాడకూడదని, సిమ్టమాటిక్గా ఏవైనా మెడిసిన్స్ అవసరమైతే అవి మాత్రం ఓవర్ ది కౌంటర్ కొనుక్కొని వాడవచ్చని యశోద హాస్పిటల్స్ డాక్టర్ సురేష్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.